గుండెల దమ్ము నీకుందా నాకుందా అన్నట్లుగా పోటాపోటీగా ఈరోజు లైవ్లో అయితే ఎంతో సూపర్ యాక్టివ్నెస్తో గౌతమ్ నిఖిల్ వీరందరూ అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎరగదీసేస్తారు మార్నింగ్ మార్నింగే. ఇక మిగతా హౌస్మెంట్స్ అంతా మార్నింగ్ లేచి ఇక బెడ్షీట్స్ని రూమ్స్ని క్లీన్ చేసుకుంటూ ఇక ఇలా ఫ్రెష్ అప్ అవుతూ కనిపిస్తున్నారు. మరోవైపు గంగాబో అయితే ఇక నీరసంగా లెగుస్తుంది. ఇక పృథ్వీ అయితే ఎవరిని నామినేట్ చేయాలా అన్నట్లుగా సీరియస్గా అయితే నామినేషన్ కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అంతలోనే విష్ణుప్రియ వచ్చి ఇక నామినేషన్ కోసం అంటుంది, మీ ముగ్గురు నన్ను ఏడిపించారు కదా, ఇప్పుడు చూడండి మీకు ఎలా ఉంటుందో ఈసారి నామినేషన్ అంటూ ఆ మాటలకి పృథ్వీ విష్ణుప్రియని కొడుతూ ఉంటాడు. మరోవైపు గౌతమ్ హరితేజ అవినాష్ వీరంతా కూర్చొని ఉంటే అక్కడికి నిఖిల్ అయితే వస్తాడు. వచ్చి ఇక ఫుడ్ కోసం అలానే ఏం వండుతున్నారు అంటూ మాట్లాడతాడు. రేషన్ కోసం డిస్కషన్ జరుపుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ నిఖిల్ గౌతమ్లు ఒకరినొకరు చూసుకుంటారు కానీ ఏమాత్రం మాట్లాడుకోరు. ఇక్కడ నిఖిల్ అయితే నువ్వా నేనా అన్నట్లుగా ఉంటాడు. వీళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నారు నామినేషన్ వీళ్ళకే వేద్దాం అన్నట్లు, అందుకని వీరైతే ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిఖిల్కి ఈ వీకెండ్లో నాగమామ ఏ మాట అనకపోవడంతో నిఖిల్ అట చాలా పర్ఫెక్ట్గా ఉందంటూ తనలో అయితే తను చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇంకోవైపు అశ్విని అలా ఒంటరిగా కూర్చొని ఉంటే తన దగ్గరికి ఎప్పుడులానే వెళ్ళి తన దగ్గర పడుకొని ఉంటాడు. అశ్విని మాత్రం నిఖిల్తో ఏమాత్రం మాట్లాడదు, నిఖిల్ని కాస్త డిస్టెన్స్ పెడుతూ కనిపిస్తూ ఉంటుంది. కానీ నిఖిల్ మాత్రం అశ్వినితో ఏదో ఒక రకంగా మాట్లాడుతూ అయితే తన చుట్టూ తిరుగుతూ కనిపిస్తున్నాడు లైవ్లో.